నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకు అధికారులతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొని రుణాల మంజూరు విషయమై బ్యాంకు అధికారులతో పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాలులో రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పాల్గొని రుణాల మంజూరు విషయమై బ్యాంక్ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సమావేశానికి ముందుగా అజెండాలోని పలు అంశాలపై సమీక్షించారు. ఏ మేరకు రుణాలు అందిస్తున్నారు, ఎంత రికవరీ చేస్తున్నారు లాంటి వివరాలు కలెక్టర్కు తెలియజేయటంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోందని కలెక్టర్ బ్యాంక్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రబీలో రైతులు గిట్టుబాటు ధర కోసం పడ్డ ఇబ్బందులు ఖరీఫ్ సీజన్లో పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ ఎమ్మెల్యేలు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. రబీ సీజన్లో రైతులు పడ్డ ఇబ్బందులు ఖరీఫ్ పంట కోతల సమయంలో పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జేసీ ఇంతియాజ్కు వినతిపత్రం సమర్పించారు. కొనుగోలు బాధ్యతలు మిల్లర్లకు అప్పగిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతాంగానికి సంబంధించి టీడీపీ మొసలి కన్నీరు కారుస్తోందని అన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ, అమిత్ షా, సుజనా చౌదరి వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని దాని ముసుగులో చంద్రబాబు నాయుడు ముద్దాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మెడకి బిగుసుకుంటున్నటువంటి ఉరితాడుని ఏ విధంగా పక్కకు తీయాలి, ఏ విధంగా చంద్రబాబు నాయుడుని ఈ కేసులోంచి తప్పించాలి అనేటువంటి ఆలోచన చేసి హుటాహుటిన హైదరాబాద్కు రావడం, గవర్నర్ల దగ్గర కూర్చొని రాజీ ప్రయత్నాలు చేయడం, ఇవి తప్ప రైతాంగం గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం దురదృష్టం. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోమని రైతులతో కలిసి వెళ్ళి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రాబోయేటువంటి వర్షాకాలంలో రైతులకు సంబంధించి ధాన్యం ఆరబెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మిల్లర్లతో ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించి రైతాంగానికి నష్టం జరగకుండా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని కోరాం. రైతులకు సంబంధించి కనుక ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే, ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే రైతాంగం నష్టాల బారిన పడేటువంటి పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పంట చేతికి వచ్చే పరిస్థితుల్లో గిట్టుబాటు ధర పడిపోతే రైతులు దిగాలు పడే పరిస్థితి నెలకొంటుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రబీలో రైతులు పడ్డ ఇబ్బందులు ఖరీఫ్లో పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసారి కూడా అదే ఇబ్బందులు పునరావృతం అయినట్లయితే అందుకు బాధ్యత జిల్లా అధికార యంత్రాంగానిదే. ఏ ఒక్క రైతుకి గిట్టుబాటు ధర విషయంలో కానీ, ధాన్యం కేంద్రాల విషయంలో కానీ, మిల్లర్ల వద్ద కానీ ఏ ఒక్క రైతుకి అన్యాయం జరిగినా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకోరని చెప్పని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్గా తెలియజేస్తూ ముందుగా విజ్ఞప్తి చేశాం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఎలాంటి నష్టం జరగకుండా గిట్టుబాటు ధర పూర్తి స్థాయిలో వచ్చేటట్టు చేయాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని కూడా ఎన్నికల వేళ ఏదైతే 5,000 కోట్ల స్థిరీకరణ నిధి రైతాంగానికి రక్షణని చెప్పారో 5,000 కోట్ల స్థిరీకరణ నిధి సంగతి తేల్చాలని చెప్పని కూడా కోరు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోవడంతో అన్ని కార్మిక సంఘాలతో కలిసి కమ్యూనిస్టు పార్టీ కూడా సమ్మెలో పాల్గొంటుందని సిపిఐ నగర కార్యదర్శి అమర్నాథ్ అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఏఐటియుసి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని ఏఐటియుసి కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 2వ తేదీ సార్వత్రిక సమ్మె నిర్వహించి తలపెట్టామన్నారు. కనీస వేతనం, కనీస పెన్షన్, పెరుగుతున్న ధరల నియంత్రణ ప్రధాన డిమాండ్లుగా 10 కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కేవలం బీఎంఎస్ సంఘ్తో మాత్రమే చర్చలు జరపడం సరైన పద్ధతి కాదన్నారు. కనీస వేతనం 700 డిమాండ్ చేస్తే 350 రూపాయలు ఇస్తామని ఈ చర్చలో నిర్ణయించారని తెలిపారు. కేంద్ర నిర్ణయానికి ఏఐటీఈసీ వ్యతిరేకిస్తూ సమ్మె చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీఈసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మునీర్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెకి ఏంటంటే ఒక్క ఆర్ఎస్ఎస్కి సంబంధించి వారి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ తప్ప మినహా మిగతా అన్ని సంఘాలు కూడా మద్దతు ఇచ్చి అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ కార్మికుల డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 700 రూపాయలు, రోజుకి 700 రూపాయలుగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే వారి ప్రపోజల్ ఏంటంటే 350 రూపాయలు, అంటే 294 రూపాయల నుంచి ఇంకొక 54 రూపాయలు పెంచి 350 రూపాయలు ఇస్తామని చెప్పి వారు ప్రపోజల్ పెట్టినారు. మిగతా వాటి మీద ఎలాంటి స్పందన
లేదు. అటువంటి పరిస్థితులు ఏంటంటే సమ్మె విరమించేది లేదు, సమ్మెని కొనసాగించాలని చెప్పి నిన్ననే కార్మిక సంఘాలన్నీ కూడా మరలా పిలిపించాయి. దీనికి సంబంధించి నెల్లూరులో కూడా ఏంటంటే అన్ని కార్మిక సంఘాలు ప్రధానంగా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ వీళ్ళు చేసే వీరందరూ ఈ ప్రధాన కార్మిక సంఘాలు చేసే సమ్మెకి కమ్యూనిస్ట్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చి మా పార్టీ శ్రేణులు కూడా ఆ సమ్మెలో పాల్గొనాలని చెప్పి సమ్మెను దిగ్విజయం చేయడానికి అందరూ ప్రయత్నించాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. లింగ నిర్ధారణ చట్టంలో కొన్ని అంశాల వల్ల తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని పలువురు రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు ఆరోపించారు. చట్టంలోని లోపాలు సవరించేంత వరకు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ నిలిపివేసేందుకు ఐఆర్ఐఏ నిర్ణయించినట్లు వారు తెలిపారు. నెల్లూరులోని ఐఎంఏ హాల్లో రేడియాలజిస్టుల సంఘం, గైనకాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ చట్టంలో కొన్ని క్లరికల్ తప్పిదాలకు డాక్టర్లను కారణం చేయడం అన్యాయమని ప్రముఖ గైనకాలజిస్ట్ యశోధర అన్నారు. లింగ నిర్ధారణ చేసినందుకు వేయవలసిన కఠిన శిక్షలు, క్లరికల్ తప్పిదాలకు కూడా ఆపాదించడం, స్కానింగ్ సెంటర్లు సీజ్ చేయడం, జైలు శిక్షలు వేయటంపై వారి నిరసన తెలిపారు. ఐఆర్ఐఏ నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ దేశవ్యాప్తంగా రేడియాలజిస్టులు తమ సేవలు నిలిపివేశారని, 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ ను నిలిపివేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ చట్టానికి సరైన సవరణ జరిపేంత వరకు భారతదేశంలోని రేడియాలజిస్టులు తమ నిరసన కొనసాగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, ఎంవి రవి, సుబ్బారావు, చంద్రసేన తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మెయిన్ వాళ్ళ డిమాండ్ కానీ మా డిమాండ్ కానీ ఏంటంటే, సో సెక్స్ డిటర్మినేషన్ చేయడం అనేది అగెయిన్స్ట్ లా, చేయొద్దు అని గవర్నమెంట్ పిలిపించింది, చేయకుండా ఉండాలి అనే దానికి మేము స్ట్రిక్ ఆన్ అయి ఉంటాము. చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే పర్వాలేదు, దానికి ఇస్తేనే రెండో వాళ్ళకి తెలిసి వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్స్, ఫామ్ ఎఫ్ ఫిల్ చేయలేదని, లేదా ఆధార్ కార్డు దానికి క్లబ్ చేయడము అట్లాంటివన్నీ జరగలేదని, బోర్డ్ సరిగ్గా డిస్ప్లే చేయలేదని, ఆప్రాన్ వేసుకోలేదని, సో ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ తీసుకొని వచ్చి క్లబ్ చేయడం వల్ల అప్రాప్రియేట్ అథారిటీస్ అంటే ఏఏస్ అంటాము, సో నా ఎన్జిఓస్కి కొందరికి ఇచ్చారు ఏఏ పోస్టులు. సో వాళ్ళకేంటంటే డబ్బులు దండుకునే దానికి ఉపయోగపడే కార్యక్రమంగా ఇది తయారైంది. తప్పిస్తే నిజంగా ఫీమేల్ ఫిటిసైడ్ జరగకుండా ఆపేదానికి ఏ విధంగానూ వీళ్ళు పెట్టిన రూల్స్ ఉపయోగపడట్లేదు. ఆప్రాన్ వేసుకోకుండా స్కాన్ చేయడము, ఆ బుక్ టేబుల్ మీద లేకపోవడం, ఫామ్ ఎఫ్ సరిగ్గా ఫిల్ చేయకపోతూ ఉంటే, అవన్నీ చిన్న క్లరికల్ మిస్టేక్స్. దానికి కూడా లింగ నిర్ధారణ చేస్తే ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష వేయడం, డాక్టర్లకి అరెస్ట్ చేయడము, స్కానింగ్ సెంటర్లు క్లోజ్ చేయడము, రిజిస్ట్రేషన్లు ఆపేయడం చేస్తున్నారు. ఇవన్నీ మాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక డాక్టర్గా క్లరికల్ పనులు చేయాలంటే చాలా కష్టము. అయినా వీలైనంత ఇదిగా మేము బాగానే చేస్తున్నాము. ఒక వెసులుబాటు కల్పించేంత వరకు స్ట్రైక్లో పోవాలని నిర్ణయించుకున్నాము. దానికి ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాము, మాకు వెసులుబాటు కల్పించమని. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. చిరుధాన్యాలపై అంగన్వాడీ సెంటర్లలో గర్భవతులకు, పసిపిల్లల తల్లులకు అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు. నెల్లూరులోని 33-34 డివిజన్లలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ర్యాలీ చేపట్టారు. ప్రతి సంవత్సరం పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, అంగన్వాడీ సెంటర్లలో ఈ వారోత్సవాలు నిర్వహించామని పిడి విద్యావతి తెలిపారు. ఈ సంవత్సరం చిరుధాన్యాలపై గర్భవతులు, పసిపిల్లల తల్లులకు అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని వెల్లడించారు. సందర్భంగానే ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు కూడా జిల్లాలో ఈ పోషకాహార దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం థీమ్ అంటే చిరుధాన్యాలని ప్రోత్సహిద్దాం. అంటే ఏవైతే తక్కువ రేటుతో అంటే ఎక్కువ పోషకాలు ఉండేవన్నీ కూడా ఉపయోగించి తల్లులు ఏ విధంగా వాడాలనే దాని మీద కూడా ఈ 7 డేస్ కూడా వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహించడం, తర్వాత వర్క్షాప్లు పెట్టడం, తర్వాత వెల్ బేబీ షో కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. జిల్లా లెవెల్లో కూడా 6వ తారీఖు నిర్వహించవలసి ఉంది. సో ఏ ఆహారం తీసుకుంటే ఎలా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి, ఆరోగ్యం అంటే జ్వరం లేకుండా ఉండటమే కాదు, వాళ్ళకి మానసికంగా, శారీరకంగా, అదేవిధంగా సామాజికంగా కూడా వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి. కాబట్టి ఎటువంటి ఆహారం తీసుకుంటే వారు సక్రమంగా
ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి అవగాహన కలిగించడానికి, ప్రజల్లో కూడా ఇటువంటి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు ఈవీఎస్ నాయుడు, కార్పొరేటర్లు మన్నెం పెంచల నాయుడు, తాజున్ని తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 3.38 రూపాయలు, డీజిల్ పై 2.67 రూపాయలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలను బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఒకసారిగా రూపాయల్లో పెట్రోల్ ధరలు పెంచడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 2 నెలలుగా తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు ఒక్కసారిగా మండాయి. గడిచిన 60 రోజులలో 7 సార్లు స్వల్పంగా పెట్రోల్ ధరలు తగ్గించింది భారత్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ. దీంతో రానున్న రోజుల్లో మరింత చౌకగా పెట్రోల్ ఉత్పత్తులు లభిస్తాయని అందరూ సంబరపడ్డారు. అయితే 2 నెలల్లో తగ్గించిన మొత్తాన్ని ఒకేసారి భారీగా వడ్డించేసింది ఆయిల్ సంస్థ. ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను రూపాయల్లో పెంచేశారు. లీటర్ డీజిల్ పై 2.67 రూపాయలు, లీటర్ పెట్రోల్ పై 3.38 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరలను బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ధరలు భారీగా పెరగడంతో సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.